నేను గౌతమి. భువనగిరి హైవే రామకృష్ణపురం రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని ఆయా గ్రామ ప్రజలు నిరాహార దీక్షకు పూనారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భువనగిరి హైవే 163 రామకృష్ణపురం రోడ్డు వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధిక సంఖ్యలో వాహనదారులు ఇక్కడ మరణించారని అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవని ప్రజలు వేడుకున్నారు. మా సమస్యను పరిష్కరించే వరకు ఈ దీక్షను విరమించమని తెలియజేశారు. కాంట్రాక్టర్ల అవసరం కోసం అప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉన్న కమిషన్ల కోసం తక్కువకి పోయి అడవుల నిర్మాణం చేయబడడం జరిగింది. ఈ ప్రాంతము భువనగిరి మండలం కాకుండా కింద ఉన్న ఆత్మకూరు వలిగొండ మండలాలకు సంబంధించిన 35 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు ఈ ప్రాంతంలో నిత్యం జిల్లా కేంద్రం కాబట్టి ఈ ప్రాంతానికి వస్తూ పోతుంటారు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఐటీఐ అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మిషన్ భగీరథ ఆఫీసు కేవి కేంద్రీయ విద్యాలయం వస్తుంది అట్లాగే పెద్ద పెద్ద హోటల్స్ ఇట్లాంటి ప్రదేశము కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతానికి తప్పనిసరిగా అండర్ పాస్ అనేది అవసరం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగి 100 మంది పైగా ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దీన్ని గుర్తించి ఇప్పుడున్న ఎంపీ కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ హైవే తక్షణమే సిఫారసు చేసి ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం చేసి మానవ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా మేమందరం సిపిఎం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే స్వాములు కానీ నిర్మాణం కోసం వాళ్ళ పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన తప్పనిసరిగా వాళ్ళకి మా అండదండలు ఉంటాయని తెలియజేస్తూ తక్షణమే అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం. అనేది ఇది ఎటువంటిది అని అంటే ఇది ఈ రూటు చాలా బిజీ రూటు. ఎట్లా రూట్ అని అంటే 3 మండలాలకు సంబంధించిన రూట్ అనేది. ఒకటి వచ్చేసి ఆత్మకూరు, తర్వాత భువనగిరి, తర్వాత ఒలిగొండ మండలాలకు సంబంధించింది. ఏ ఊరికి సంబంధించినా కూడా ఒక 10-10 గ్రామాలు ఉన్నాయి. 30 గ్రామాలకు సంబంధించిన రూట్ని ఈ విధంగా ఆ రోజులలో మరి ఆ ఇంజనీర్లు ఏ విధంగా డిజైన్ చేసిరో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి చూస్తే మధ్యలో డౌన్ ఉంటుంది. మంచి అండర్ పాస్ బ్రిడ్జ్ చేసేస్తే ఇంత మంచి లీడింగ్ రోడ్డుకి ఇదంతా ఈ ప్రమాదాలు జరిగి కావు. అయితే ఇప్పుడు డైలీ ఇప్పుడు ఈ తీసుకున్న బ్రిడ్జ్ అయినా పనిచైనా కనీసం 50 నుంచి 100 మంది వరకు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇదంతా కారణం ఏంటి? అప్పుడే ఆ రోజులలో ఇంజనీర్లు చేసిన నిర్లక్ష్యమే తప్ప ఏం లేదు. దాన్ని ఇప్పుడు మేము సవరించమని చెప్పి కోరుకుంటున్నాము. కానీ అందరికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, ఎంపీకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎంతోమందికి లెటర్లు లేవు, విన్నపాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఏ స్పందన లేదు. ఆ స్పందన లేనందుకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజులలో అందరు ప్రజలందరూ ఐకమత్యం అయిపోయేసి అఖిలపక్షం, ఇది ఒక పార్టీలకు సంబంధం లేదు, దేనికి సంబంధం లేకుండా అందరం కలిసేసి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి నిర్ణయించి నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ దీనికి కూడా స్పందన రాలేకపోతే దాన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంది అనేది మేమంతగా సర్పంచులు అందరం కూర్చొనేసి మేము చేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితులు మాకు బ్రిడ్జ్ అయ్యేంత వరకు మాత్రం మేము నిద్రపోయేది లేదు. ఇది ఎంత పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఉద్యమైనా కూడా మేము చేసి ఈ బ్రిడ్జ్ సాధించుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. దీన్ని
అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు దీనికి స్పందించి ఇమిడియట్ గా అండర్ పాస్ బ్రిడ్జ్ ని శాంక్షన్ చేసేస్తే ప్రజలందరూ సుఖవంతంగా ఉంటారు, జరగబోయే ప్రమాదాలను అరికట్టన వాళ్ళు అవుతారని చెప్పేసి విన్నవించుకుంటూ ఈ అఖిలపక్షం తరపున నేను తరపున అందరికీ అధికారులను విన్నపం చేస్తున్నాను। Biryani Zone, the family restaurant now at East Lyle Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital, Prakana, East Lyle Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.